नमस्ते तिरी वार्तलकु स्वागतम। पेरवल्ल पोलीसुल सहकारंतो वालीबॉल टोर्नमेंट निर्वहिंचारु। पेरवल्ल जट्टु विन्नर गानु कंडवल्ल जट्टु रन्नर गानु निलिचिंदि। కొవ్వూరు డీఎస్పీ బి శ్రీనాథ్ బహుమతులు అందజేశారు। గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందాలు వంటివి నిర్వహించి వాతావరణాన్ని కలుషితం చేయవద్దని అన్నారు। సాంప్రదాయ క్రీడలు ఆడాలని కోరారు। తనుకు సేసే చాంజనేయులు పెరవల ఎస్ఐ భగవంత్ తైతల్లు పాల్గొన్నారు। తనుకు బార్ అసోసియేషన్ వద్ద అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను న్యాయవాదులు నక్క అజయ్ కుమార్ పొట్ల సురేష్ ఆవిష్కరించారు। ముప్పిడి సుబ్బయ్య జిఆర్బి నందం వెన్నప్పు సుధాకర్ ఏలూరి చిట్టిమోషే రవికుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు। సంక్రాంతి సందర్భంగా తనుకు రోటరీ క్లబ్లో ముగ్గులు పోటీ నిర్వహించారు। విజేతలకు రత్నం క్లాస్ షోరూం యజమాని నూలి సత్యనారాయణమూర్తి బహుమతులు సమకూర్చారు। యూత్ సర్వీసెస్ డైరెక్టర్ బసవ రామకృష్ణ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి। బసవ శ్రీదేవి చల్లా కామేశ్వరి రెడ్డి నాగమణి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు। క్లబ్ అధ్యక్షుడు వంగూరి వెంకట హనుమంతరావు మల్లిన అరుణ సారథి రెడ్డి రంగారావు కాశీ విశ్వనాథం గమ్ని రాంబాబు భూపాల్ తదితరులు పాల్గొన్నారు। अंदर की सायंकाल शुभाकांक्षा। ముగ్గుల కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం జరుపుతూనే ఉంటాం। గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ వల్ల జరపలేకపోవడం మా దురదృష్టం। ఈసారి చక్కగా ఆర్గనైజ్ చేశారు శ్రీ యూత్ డైరెక్టర్ అయిన మన బసవ రామకృష్ణ। సంక్రాంతి సందర్భంగా మరి ఈరోజు రోటరీ క్లబ్లో ముగ్గుల పోటీ కార్యక్రమం జరపడం జరిగింది। తలుపు ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది। ఈ రోజున పరిస్థితుల్లో మరి కోవిడ్ కారణంగా మరి ఎక్కువ మంది సర్వీస్ పాల్గొన రాకపోవడం జరుగుతుంది। అయినా కోవిడ్ నిబంధనలు పాటించు ఇక్కడ పోటీలు జరపడం జరిగింది। ఈ పోటీల సందర్భంగా బహుమతులు అందజేయడం జరుగుతుంది। మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రొటేరియన్ సత్యనారాయణమూర్తి గారు మరి రత్నం క్లాస్ వారు కూడా కొన్ని ప్రైజులు స్పాన్సర్ చేయడం జరిగింది। వారికి కూడా మేము రోటరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పండుగల్ని మన సాంప్రదాయాల్ని కూడా అందరూ మర్చిపోవటం జరిగింది।
ఈ రోజున నా విద్యార్థిని విద్యార్థులైన అందరూ కూడా సంక్రాంతి అంటే సంక్రాంతి, సంవత్సరాది అంటే సంవత్సరాది, దీపావళి అంటే దీపావళి, వినాయక చవితి అంటే వినాయక చవితి అనే పరిస్థితుల్లో ఉన్నారు తప్ప ఈ పండుగలు ఎందుకు చేసుకుంటున్నాం, ఈ కార్యక్రమాలు మనం ఈ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రజలందరూ గుర్తించవలసిన అవసరం ఉంది. మన సాంప్రదాయాలు సంస్కృతిని మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే సందర్భంలో ఈ సంక్రాంతి మనం చేసుకునే 3 రోజులు కూడా ప్రజలు ఆనందంగా సంతోషంగా మన పంటలు వచ్చిన సంతోషంతో రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు. దాల్వా పంట సాగుకు పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర భూనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. సోమవారం పెనుమంట్ర మండలం సోమరాజు ఇలింద్రపర్రు లాకులను పరిశీలించారు. పంట పొలాలకు వెళ్లే నీటి రెగ్యులేషన్ స్థాయిని పరిశీలించారు. 2-3 రోజుల్లో నీటి ఎద్దును అధిగమించి పూర్తి స్థాయిలో రైతులకు నీరు అందిస్తామని, రైతులు ఎవరు అధైర్య పడొద్దని అన్నారు. రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో నీరు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి రంగనాథరాజు ఆదేశించారు. ఉద్యోగంలో చేరి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిగానే లెగ్యులర్ చేయవలసిన సమయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తూ నిరసన ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సోమవారం ఉదయం పెనుమంట మండల పరిషత్ కార్యాలయం ఎదుట వివిధ శాఖలకు చెందిన 150 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు, ప్లే కార్డులతో నిరసనని వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులను రెగ్యులర్ చేసి కొత్త పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేసి ఎంపీడీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ మానసపుత్రిగా చెప్పుకునే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉద్యమ బాటను ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన వెంటనే రెగ్యులర్ చేయాలని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అంటూ 130,000 సచివాలయ ఉద్యోగుల నియామకాన్ని జరిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందునే సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేశారు. తక్షణం వారిని రెగ్యులర్ చేయాలని వినతులతో కూడిన వినతి పత్రాన్ని గణపురం తహసీల్దారుకు అందజేశారు. స్వచ్ఛ సర్వేక్షణ కేంద్ర బృందం సోమవారం గణపవరం మండలం ఏగోపవరం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వ్యక్తిగత మరుగుదొడ్లు, స్కూల్ టాయిలెట్స్, అంగన్వాడీ మరుగుదొడ్లు, సబ్ సెంటర్ను, పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజ్ పనితీరును, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సర్వే ఆధారంగా మార్కులు కేటాయించి కేంద్రానికి నివేదిక పంపుతామని బృందం తెలిపింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి పద్మ, ఎంపీడీఓ జ్యోతిర్మయి, విస్తరణాధికారి పివి సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ హర్నాథరాజు, రిసోర్స్ పర్సన్ నాగరాజు, పంచాయతీ సచివాలయం, అంగన్వాడీ, ఆశాలు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి వారికి సంక్రాంతి సందర్భంగా నూతన వస్త్రాలు అందించడం అభినందనీయమని గణపవరం సర్పంచ్ మురళీకరం అన్నారు. సోమవారం గణపవరం పంచాయతీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూర్య బలిజ కార్పొరేషన్ చైర్పర్సన్ శెట్టి అనంతలక్ష్మి గణపవరం పారిశుద్ధ్య కార్మికులు 50 మందికి నూతన వస్త్రాలు బహుకరించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కాకల శ్రీనివాస్, వైసీపీ మండల కన్వీనర్ దండురాము, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా మాస్క్ ధరించకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఒక వ్యక్తికి నో మాస్క్ కారణంగా 50 రూపాయలు పెనాల్టీ వసూలు చేసిన ఘటన ఒకటి జరిగింది. తాడేపల్లిగూడెం భీమవరం వెళ్లే బస్సులో పిప్పర్లో మాస్క్ లేకుండా ఎక్కిన ప్రయాణికుడికి 50 రూపాయలు పెనాల్టీ వసూలు చేశారు. నిబంధనలు ఇలాగే ఖచ్చితంగా పాటించినట్లయితే మేలైన ఫలితాలు సాధించవచ్చునని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కండక్టర్ను అభినందించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ చిల్ల సోమసుందరెడ్డి 80వ జయంతి సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రావులపల్లి మండలం గోపాలపురంలో చిల్ల సోమసుందరెడ్డి విగ్రహానికి శాసనసభ్యులు ప్రవదీప్ చిల్ల జగ్గిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గోపాలపురం సాయిబాబా గుడి వద్ద ఉన్న కళ్యాణ మండపంలో శ్రీ కార్తికయ్య పిల్లల ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని జగ్గిరెడ్డి ప్రారంభించి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆత్రేయపురం మండలం వసంతవాడలో చిల్ల సోమసుందరెడ్డి ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాటు చేసిన సోమసుందరెడ్డి విగ్రహాన్ని జగ్గిరెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం మండలంలో రైతులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం అంతా కూడా మన మీద ఉంటది, మన చూసి పంపుతూ ఉండాలి. అక్కడ మరి మన అందరం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరి బలంగా ఇంకా కార్యకర్త సోదరులు, నాయకులు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
मुख्य चाल सतोष मा तंड्री पुट्टिन रोज पुरस्कुने मैं मन भौतिक मन मुझे उन्ना लेकिन चुनाव पन चिस्थाई निचिपोता दाखी उदाहरण विग्रह प्रतिष्ठा मैं चाल सतोषास्तुदी एंटे इकड़ माटन व्यक्तियों को मंदिर नरसिंहराव मुझे अलग सत्यनारायण राव अलग मुन रेडिगर इला नागर तो अत्य सन्नी पीएस वील चाल मंद बाबूराव ग इंका उद्लंत मुदे चाल मंद मैं वास्तव में ने सारे पनचे नेको डिग्री सर्टिफिकेट का ఈనాటి బంగారు మాట ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి విజన్స్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం